हाय अंडी, अंदर की नमस्कार। ना पेर राज, चूसना राज अग्रीफैक्स यूट्यूब चैनल। ना चैनल मोदटिसारी चूसते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न नोटिफिकेशन बार आन लो पेट्टुकोंडी। सो नेनु इप्पुडु सीवीआर गारी विधानंलो मट्टी द्रावणं मरियु मोलकल द्रावणं मरियु वेस्ट डिकंपोजर कलिपि स्प्रे चेसुकोवडं जरुगुतुंदी। नेनु एला तयारु चेसुकुंटुन्नानु, एला स्प्रे चेसुकुंटुन्नानु मनं इप्पुडु चूद्दां। थैंक यू। हाई अंडी, इप्पुडु मीरु चूस्तुन्नारु कदंडी गोधुमलु, अवि मेमु 12 गंटलु नानबेट्टुकोनि 48 गंटलु मंडिगट्टामंडी। ఆ తరువాత దాన్ని మిక్సీలో వేసుకుంటున్నాం। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మిక్సీలో వేసుకొని ఆ తరువాత దాంట్లో బెల్లం కలుపుకొని 48 గంటలు మళ్ళీ ఫర్మెంటేషన్ చేసుకుంటున్నామండి। ఎందుకంటే అట్లా ఫర్మెంటేషన్ చేసుకుంటే మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు వేరే వాళ్ళు మాకు। సో అందువల్ల అలా చేసుకుంటున్నాము। సో ఆ 48 గంటలు అయిపోయిన తర్వాత మనం మట్టి ద్రావణంతో కలుపుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి। ఇంకొక విషయం ఏంటంటే, పెరడు తోట సంబంధించిన వీడియోస్ ఇంత ఇంక మించి పెట్టనండి। ఇంకా నేను ఒక ఎకరా సీవీఆర్ గారి విధానంలో చేస్తున్నాను కదా, సో ఆ వీడియోస్ అంటే వరికి సంబంధించిన వీడియోసే పెడుతుంటాను। సో పెరడు తోట సంబంధించిన ఇంకా పెట్టనండి। సో థ్యాంక్ యూ। హాయ్ అండి, ఇప్పుడు మట్టి ద్రావణం తయారు చేసుకునే విధానం చూద్దాం। అమ్మడికి తీసుకురా 5 కేజీలు మట్టి, 50 లీటర్ల నీరు తీసుకోవడం జరిగింది। ఇప్పుడు ముందుగా 50 లీటర్ నీళ్ళలో ఈ మట్టిని పోసుకోవాలి। తరువాత ఒక కర్ర సాయంతో బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి। తరువాత మొలకల ద్రావణం ఆ మట్టి నీటిలో కలుపుకోవాలి। ఆ తరువాత మరొకసారి కర్ర సాయంతో బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి। ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు తేరుకునేదాకా ఆగాలి, లేకపోతే స్ప్రే జామ్ అయ్యే అవకాశం ఉంది। హాయ్ అండి, వేస్ట్ డికంపోజర్ ఎలా తయారు చేసుకోవాలి ఇంత ముందు వీడియోలో చెప్పడం జరిగింది। మీరు ఇప్పుడు చూడొచ్చు, పైన తేటలా కట్టుంది లేదా కళ్ళు వాసన వస్తుంది లేదా మనకి తిప్పినప్పుడు నురుగులా వస్తుంది, అదే గుర్తు వేస్ట్ డికంపోజర్ తయారైందా లేదా అనేది ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చెప్పడం జరిగింది। వేస్ట్ డికంపోజర్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో ఇంత ముందు దాంట్లో మనం చెప్పడం జరిగింది। ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు కావాల్సి ఉంటే అక్కడ చూసుకోవచ్చు। వేస్ట్ డికంపోజర్ ఇప్పుడు నేను 6 లీటర్లు తీసుకోవడం జరుగుతుంది ఆ ట్యాంక్కి, మిగతా మట్టి ద్రావణం తీసుకుంటున్నాను। సో ఎలా పోసుకుంటున్నాం ఇప్పుడు చూద్దాం। ఇప్పుడు మనం మట్టి ద్రావణం పోసుకోవడం జరుగుతుంది, గోధుమలు కలపడం। మిగతా ట్యాంకు మట్టి ద్రావణం పోసుకోవడం జరుగుతుంది, ట్యాంకి వేస్ట్ డికంపోజర్ మరియు మట్టి ద్రావణం ట్యాంకికి పోసుకోవడం జరిగింది। ఇప్పుడు అది మన మొక్కలు బాగా తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి। ఎలా చేసుకుంటున్నాం చూడండి, ఇప్పుడు చూడొచ్చు మొత్తం మొక్క తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది।